కరోనాతో తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి మృతి. కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దొరై కన్ను మృతి. అర్ధరాత్రి కన్ను మూశారన్న వైద్యవర్గాలు. పంజాబ్ బాటలో రాజస్థాన్. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సొంత బిల్లులు, సాగు చట్టాలపై కొనసాగుతున్న ఆందోళనలు. బీహార్ ఎన్నికల్లో పతాక స్థాయికి చేరిన ప్రచారం. లాంతర్ కిందే ఉంటారా, ఎల్ఈడీలోకి వస్తారా? విపక్ష ఆర్జేడీపై బీజేపీ అధ్యక్షుడు నడ్డా విమర్శలు. లవ్ జిహాద్ లాంటి కార్యకలాపాలపై యూపీ సర్కార్ ఉక్కుపాదం. త్వరలోనే కఠిన చట్టాన్ని తీసుకొస్తామన్న సీఎం యోగి, పద్ధతి మార్చుకోకుంటే అంతిమయాత్ర మొదలైనట్టేనని హెచ్చరిక. తలైవా, మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. రాజకీయాలొద్దు, సినిమాల్లో నటించొద్దు. తమిళనాడులో అభిమానుల పోస్టర్లు. మా భూభాగంలో బంకర్లు నిర్మించారు, మిజోరాం పోలీసులపై అస్సాం సర్కార్ ఆరోపణ. అస్సాం మిజోరాం సరిహద్దుల్లో ఉద్రిక్తత. ఢిల్లీలో మరిన్ని లాక్డౌన్ సడలింపులు. పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు 200 మందికి అనుమతి. కరోనా జాగ్రత్తలు తప్పనిసరంటూ ఆదేశాలు. అక్టోబర్ నెలలో చలితో వణికిన ఢిల్లీ. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు. పొల్యూషన్, వాతావరణ పరిస్థితులే కారణమన్న ఐఎండి. నేటి నుంచి కేరళలో బీచ్ టూరిజం. 26 కొత్త పథకాల ద్వారా పునరుత్తేజానికి ప్రయత్నాలు. సందర్శకులకు అందుబాటులోకి పర్యాటక ప్రాంతాలు. వైష్ణోదేవి భక్తులకు శుభవార్త. నేటి నుంచి రోజుకు 15,000 మంది భక్తులకు అనుమతి. దర్శనాల సంఖ్యను పెంచిన ఆలయ అధికారులు.